Daya baya attack cheyandi. Yes, boss. Hands up. Antaru chetulu pai kettandi. చేతులు దించకూడదు చెప్పానుగా. అన్నిటిని ఇక్కడే పెట్టండి. బాయస్, మీరిద్దరూ బయటికి వెళ్ళి ఎవరైనా వచ్చారంటే నాకు సిగ్నల్ ఇవ్వండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. అలా చూడు, గట్టుబట్టు వస్తున్నారు. వాళ్ళు చూసి బాస్ సిగ్నల్ ఇవ్వమన్నారు. కానీ ఏ సిగ్నల్ ఇవ్వమన్నారని మనతో చెప్పలేదు కదా. ఏం సిగ్నల్ ఇవ్వాలని అడుగు త్వరగా. బాస్ బాస్ సైగ చేస్తానని చెప్పారు కానీ నాకు ఏ సైగని చెప్పలేదే. అరే, ఏదైనా ఒక సిగ్నల్ ఇవ్వండి. ఏదో రకంగా సిగ్నల్ ఇవ్వండి. ఎలాగ సైగ చెయ్యాలో నాకు కాస్త వివరిస్తారా? తొందరగా అడుగు. వాళ్ళిద్దరు మన వైపు త్వరగా వచ్చేస్తున్నారు. ఏ సిగ్నల్ ఇవ్వాలో అడుగు. బాస్ త్వరగా చెప్పండి, సమయం లేదు, త్వరగా చెప్పండి. ఓకే ఓకే, ఎవరైనా వచ్చారంటే విజిల్ ఇవ్వండి. అదే నాకు సిగ్నల్. ఏంటి ఫోన్ లో ఏదో రకం శబ్దం వస్తున్నది? మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? విజిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ సాధ్యం కాలేదు. సిగ్నల్ ఎలాగ ఇవ్వాలో కాస్త వివరించండి బాస్. నాయన గట్టు, మన గాడ్స్ ఎక్కడ కనపడలేదు. మీరు కొట్టుకు వెళ్ళి చెక్ చేయండి, నేను బండి పార్క్ చేసి వస్తాను. ఓకే. గట్టుబట్టు వచ్చేసారు. వాళ్ళ జీపుతో వచ్చి ఆగింది. బండిని పక్కన పెట్టడానికి వెళ్ళారు. సార్, బట్టు ఇటుపక్కే వస్తూ ఉన్నాడు. మీ ఇద్దరికి బతి ఏమైనా ఉందా? ముందే గట్టుబట్టు వస్తున్నారు నాకు తెలియపరచాలి కదా. అనవసరంగా టైంని వేస్ట్ చేశారు. అసలు మీరిద్దరు ఎందుకు ఇలా ఉన్నారు? బాస్, మీరే కదా సిగ్నల్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మమ్మల్నే తిడుతున్నారేంటి బాస్? కొండి బాస్, నేను మీతో మాట్లాడను అంతే. అరే, పని ప్రారంభించండి, నేను ఇప్పుడే మీ దగ్గరకు వస్తాను. చాలా బరువుగా ఉంది. త్వరగా పరిగెత్తిరా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, ఈ బ్యాగ్ తీసుకెళ్లి నా వ్యాన్ లో పెడతారా? ఈ బ్యాగ్ చాలా వెయిట్ గా ఉంది. ఎస్ మ్యామ్, ఎస్ ఎస్, వై నాట్. ఐఎమ్ బట్టు, గట్టు బట్టు ఏజెన్సీ యొక్క 50% ఓనర్. మీరు చాలా మంచివారండి. రండి రండి రండి, త్వరగా రండి. మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే నేను షేర్సింగ్ వైఫ్ని, అదే ఆయన భార్యని. నిన్నే మా ఇద్దరికి పెళ్ళయింది, మీకు తెలియదులేండి. అలాగా ఓకే 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 వదినా, ఓకే. మీరు వచ్చేసారు కదా, ఇక షేర్ సింగ్ మారిపోతాడు. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఎప్పుడైనా మా ఇంటి వైపు వస్తే టీ తాగడానికి మాత్రం రండి. బాయ్ బాయ్ బాయ్. అసలు మీకేమైంది? హే గట్టు, ఒక విషయం తెలుసా? షేర్ సింగ్ కి ఇప్పుడు పెళ్లి కాబోతుంది. వదిన్నే నేను చూశాను. బట్టు, ఆమెమి వదిన కాదు, ఆయన షేర్ సింగే. షాప్ లో ఉన్న వస్తువులన్నీ దొంగలించేశారు, త్వరగా వాళ్ళని పట్టుకోవాలి. ఓరి నాయన, బట్టునే మోసగించారా? మీరు తట్టుకోలేను. బట్టు, పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలని చెప్పలేదు. రండి, జీప్ లో వెళ్ళి పట్టుకుందాం. ఎవరొస్తున్నారు, ఏమంటున్నారు మీరు? రండి, మనం వెళ్ళి ఆ గార్డెన్లో దాక్కుందాం. Yes, boss.
అబ్బండి త్వరగా 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 బ్యాగులు ఎత్తండి అలాగే రండి రవీంద్ర రండి రండి ఎస్ బాస్ ఎస్ బాస్ ఒరి నాయనో నా సిక్స్త్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఏదో సమస్య రాబోతోంది మీకు సరిగ్గా బ్రేక్ పెట్టు నాయనో గట్టు ఈ వ్యాన్ మీద కవర్ ఉంది చూసావా గార్డెన్ లోకి వెళ్ళాలంటే కవర్ ఎందుకు తీసుకెళ్ళాలి నాకేం అర్థం కాలేదే ఇది వాళ్ళ వ్యాన్ రండి వెళ్ళి గార్డెన్ లో వెతుకుదాం షేర్ సింగ్ మర్యాదగా దొంగిలించినవన్నీ కిందకి తీసుకొని రండి నేను మీకు ఇద్దరికి 50% బంగారం వెండి ఇస్తాను అది తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి అయ్యా టీ దాకి వెళ్ళండి అయ్యో అయ్యో గట్టు బట్టు యు ఆర్ అండర్ అరెస్ట్ కిందకి రండి లేదంటే నేను మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను రండి కిందకి ఇక్కడ ఏం జరుగుతుంది త్వరగా మీరిద్దరు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి అని అడుగుతున్నాను కదా గడ్డు నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఇన్స్పెక్టర్ గారి దగ్గర మాట్లాడుతుండు నేను అంతవరకు రాకెట్ వదులుతాను ఎందుకంటే పైలట్ అవ్వాలన్నది చిన్నప్పటి నుంచి నా లక్ష్యం మరి గట్టు నేను రాకెట్ ని ఎగిరేస్తాను నేను సాధించాను ఐఎమ్ ద పైలట్ యే ఓ నాయను కానీ గట్టు నా సిక్స్త్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఏదో సమస్య రాబోతుంది మనం జాగ్రత్తగా ఉండాలి కానీ బట్టు ఈ రాకెట్ ని లాంచ్ చేసింది మీరు కాదు షేర్ సింగే లాంచ్ చేయించారు ఇది పిల్లలు ఆడుకునే రాకెట్ సారీ ఇప్పుడు మనం కిందకి వెళ్ళలేం బాయ్ బాయ్ గట్టు బట్టు బాయ్ బాయ్ గట్టు బట్టుకి ఇప్పుడైనా అర్థమై ఉంటుంది వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ సార్ ఈ టీ తాగి వెళ్ళండి సార్ నెక్స్ట్ ఫ్లైట్ లో టీ తీసుకొని రా మీ ఇద్దరి శత్రుత్వంలో ఎందుకు నన్ను ఇరికించారు ఎవరైనా నన్ను కాపాడండి కాపాడండి అరే గట్టు బట్టు మీ వల్లే నేను ఎక్కడ వచ్చి ఇరుక్కున్నాను కనీసం నాకు టీ అన్నా ఇవ్వండి ఎవరైనా టీ ఇవ్వండి మన్మాణి సార్ ఇక్కడ టీ కాదు కదా నీళ్లు కూడా దొరకవు కానీ ఎలాగోల ఆ రాకెట్ మనకి దొరికితే మనం కిందకి వెళ్ళిపోవచ్చు పట్టు ఏం చూస్తున్నావు అయ్యా నా దగ్గర ఒక ఐడియా ఉంది ఐడియా ఐడియానా ఏంటి ఐడియా నమస్తే భూలోక ప్రజలారా ఇలా చూడండి అందరూ నన్ను ఏలి అని అనుకుంటారు నన్ను పట్టుకోవడానికి వస్తారు నన్ను పట్టుకుని భూమికే తీసుకువెళ్తారు తర్వాత మనం అందరూ తప్పించుకుంటాం నువ్వు ఏం చెప్పుకోగట్టు నేనేం చేస్తానో చూస్తూ ఉండు నేను ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను
ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. మన్మాణి సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాపాడండి కాపాడండి, నన్ను లోపలికి లాక్కు, లోపలికి లాక్కు. అది వాడు చూడు, ఒక మనిషిని లాక్కెళ్ళిపోతున్నాడు. అతను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, అయితే అతను తాడుతో బిగించేశాడు. మళ్ళీ ఎంత లాగేశాడు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు, లేకపోతే మనల్ని లాగేస్తారు. ఆపండి, నన్ను ఎలాగైనా కాపాడండి. నాకు ఇక్కడ తాగటానికి టీ కూడా లేదు, కాపాడండి. గట్టుపట్టు మీరు నాకు ఒక హెల్ప్ చేయండి, కనీసం నాకు ఒక టీ అన్నా ఇప్పించండి ప్లీజ్. ఎలాగైనా నాకు టీ ఇప్పించండి, ఒకే ఒక కప్పు టీ ఇప్పించండి టీ. ఇప్పుడు మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు మీకు టీ అవసరమా? ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఒక ఐడియా, ప్రొఫెసర్ బటావుడేకర్. ఏంటి మీరిద్దరు నాకు చెప్పకుండా స్పేస్ కి వెళ్ళిపోయారు? నాకు ముందు చెప్పాలి కదా. అరే ప్రొఫెసర్ గారు, మేం వెళ్ళలేదు, షేర్ సింగే మమ్మల్ని పంపారు. కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఒక విషయమే అర్థమైంది. రాత్రిపూట మనకి నక్షత్రాలు కనపడుతున్నాయి కదా, అవి నక్షత్రాలు కావు, పెద్ద పెద్ద డైమండ్స్. అవి ఆకాశంలో చాలా ఉన్నాయి. మేము ఆ డైమండ్స్ అన్నింటినీ ఒక బ్యాగ్ లో వేసుకుంటున్నాం. ఏంటి వాగుతున్నారు, ఇది అసలు సాధ్యం అయ్యే పనే కాదు. నేను చెప్పేది నిజమే, మీరు చూడండి. డైమండ్స్ ఇన్ ద స్కై. ఏంటి డైమండ్లు ఆకాశంలో ఉన్నాయా? డైమండ్లు ఉన్నాయా ఎక్కడ? ముందు నేనే వెళ్తాను. అరే నన్ను వదలడు జోహా. థాంక్ యూ బటావుడేకర్ సార్. నేను వెంటనే రాకెట్ తీసుకుని అక్కడికి వస్తాను. మీరంటున్న డైమండ్స్ నేను కూడా వచ్చి చూడాలి. ప్రొఫెసర్ గారు మీరు వచ్చేటప్పుడు నాకు టీ తీసుకొని రండి. ఇప్పుడు నాకు ఒక కప్పు టీ కూడా ఇవ్వటం లేదు ఇక్కడ. మరి ఇక్కడ డైమండ్స్ లాంటివి ఏమీ లేవు బట్టు, ఎందుకంటే షేర్ సింగ్ గారికి తప్పకుండా తెలుసు మనం బటావుడేకర్ సార్ ని సాయం అడుగుతామని. షేర్ సింగ్ కి తప్పకుండా విషయం తెలిసే ఉంటుంది. ఆయన తప్పకుండా డైమండ్స్ గురించి విని బటావుడేకర్ సార్ తో పాటు ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు మనం ముగ్గురం కలిసి ఆయనకు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పించాలి. సూపర్ గట్టు. నన్ను ఎవరు లేపి అవసరం లేదు రా, నన్ను అలాగే ఫాలో చెయ్యండి. ఉండండి వస్తున్నా. తీసుకొచ్చారా లేదా? అరే మీరెక్కడి నుంచి వచ్చారా? మేము ఇప్పుడే నీ వెనకాతలే మేము కూడా వచ్చాము. ప్రొఫెసర్ బట్ మీరు ఒక విషయం మర్చిపోయారు, వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. మీ మొదటి పేరు ఏంటో చెప్పండి బాస్. నువ్వు నోరు మూస్తావా లేదా? గట్టు, ఆ బంగారం బ్యాగ్ తీసుకుని ఈ పక్కకి రా, లేదంటే ఈ ర్యాకెట్ తీసుకుని మళ్ళీ నేను భూమి వైపు వెళ్ళిపోతాను. వెంటనే రా ఇటు. మీకు అంత ధైర్యం ఉంటే వచ్చి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. వెళ్ళు, వెళ్ళి బ్యాగ్ తీసుకుని రా, త్వరగా రా. వచ్చేసాను. అరే గట్టు, ఛాతీ మీద కొట్టు.
అరే గట్టు, చెస్ట్ మీద కొట్టు, చెస్ట్ మీద. దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరైనా పట్టుకోండి. వెళ్ళండి, వెళ్ళి గట్టుని ఇక్కడి నుంచి కిందకు తోసేయండి. వెళ్ళండి. అన్నా నన్ను కాస్త పట్టుకోన్నా, పట్టుకోండి అన్నా. అయ్యో వద్దు వద్దు, నేను తప్పకుండా తిరిగి వస్తాను, తిరిగి వస్తాను. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను. ఇప్పుడు చూడండి, అందరినీ ఎలా నేను గాల్లో ఎగరగొడతాను. అది కాకుండా ఇది నా ఫేవరెట్ స్టైల్, ఫేవరెట్ స్టైల్. గుండాలందరూ గాల్లో ఎగురుకుంటూ తేలిపోతుంటారు. గట్టు, మీరు వస్తున్నారు, నువ్వు దిగులు పడకు. ఇదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా. ముందు వెళ్ళి కాపాడు, వెళ్ళు. గట్టు, ఇదిగో వస్తూ ఉన్నాను, కాపాడు, కాపాడు పట్టు. చాలాసేపటి నుండి ఇదిగో వస్తున్నాను అంటున్నావు, ఎప్పుడు వస్తారా నువ్వు? పట్టుకున్నాను. ఇలా చూడండి, నా స్నేహితుడిని వదిలేయండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. అరే బట్టు, మీరు ఫైట్ చేయడానికి వచ్చారు, కాళ్ళు పట్టుకుంటారేంటి? థ్యాంక్ యూ బట్టు. గట్టు బట్టు కలిస్తే ఎవరినైనా ఓడిస్తాం. దయా, నా క్యారెట్ జాగ్రత్త, ఎవరికి ఇవ్వద్దు, జాగ్రత్తగా ఉంచండి. బాయస్ బాయస్ బాయస్, నన్ను వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? రండి, వాళ్ళ మీద అటాక్ చేయండి, వాళ్ళని ఏదో ఒకటి చేయండి. నేను ఓడిపోయాను, ఓడిపోయాను ఇన్స్పెక్టర్ మనమాడి. మీరు ఏదో ఒకటి చేయండి, నన్ను అరెస్ట్ చేయండి. రండి ప్లీజ్, నన్ను కాపాడండి. ఈ గట్టు పట్టు నుంచి నన్ను కాపాడండి ప్లీజ్. నన్ను మీరంతా క్షమించండి, ఇక నేను తాపులు తినలేను.